విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాంలో ప్రజాగళం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 15వ తేదీన సోమవారం నాడు 3:00 గంటలకు రాజాం పాలకొండ రోడ్ జేజే ఇన్ హోటల్ వద్ద ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు, రాజాం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కోండ్రు మురళీమోహన్, రాజాం నియోజకవర్గంలో ఉన్న రాజాం టౌన్ రూరల్, వంగర, సంతకవిటి, రేగిడి, ఆమదాలవలస రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, అనుబంధ కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, మహిళలు, యువతీ యువకులు, అభిమానులు తదితరులు వేల సంఖ్యలో పాల్గొని ఈ ప్రజాగళం రోడ్డు షోను విజయవంతం చేశారు. ఐదేళ్లలో మీరు చూస్తే విశాఖను చెరబట్టారు. వైసీపీ నేతల దాడులు, కబ్జాలతో ఉత్తరాంధ్ర విలవిలాడింది. 40,000 కోట్ల రూపాయల ఆస్తులు హస్తగతం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, లేకపోతే కబ్జాలు చేశారు, దారుణంగా ప్రవర్తించారు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు మనం విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు భూ సెటిల్మెంట్లు తీసుకొచ్చారు. విశాఖను మనం వాణిజ్య రాజధానిగా చేస్తే వీళ్ళు గంజాయి డ్రగ్స్ రాజధానిగా చేశారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా పిల్లలు మనకు తెలుసో తెలియకో గంజాయి కలవాటైతే, డ్రగ్స్ కలవాటైతే ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25,000 కేజీలు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చాయంటే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చాయా తమ్ముళ్ళు? ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.